గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు డే 2 ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను బ్రష్ చేస్తున్నాను. చాలా మంది నా నైట్ డ్రెస్ కోసం అడిగారు కదా. ఇది వచ్చేస్తే నేను దంశిక హ్యాపీ షాపింగ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. మీకు లింక్ ఇస్తాను, చెక్ చేయండి. బ్యూటిఫుల్ కాటన్ నైట్ డ్రెస్ ఇది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను అనమాట. నేను జస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సింపుల్గా డైలీ యూస్ చేసేవే పెట్టుకున్నాను, ఎందుకంటే హెవీ మేకప్స్ అవి మనం ట్రావెలింగ్స్ అప్పుడు బాగోదు కదా. సో అందుకని చెప్పేసి లైట్ మేకప్ వేసుకున్నాను. అండ్ మాయిశ్చరైజేషన్, టోనర్, సన్స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోవాలి ట్రావెల్స్ అప్పుడు. సో ఇదంతా కూడా నా ఓవరాల్ మేకప్ లుక్. అండ్ ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేది మీకు వస్తుంది. సో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తాను అనేది కూడా మీకు వ్లాగ్లోనే వస్తుంది. సో చూడండి. అండ్ ఇక్కడ పక్కన వచ్చేస్తే నా ఫ్రెండ్ కూడా, తను కూడా రెడీ అవుతుంది అన్నమాట. ఇద్దరం కలిసి ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తున్నాము. చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్లో స్పెండ్ చేయడం. అసలు డేస్ తెలియట్లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నమాట. సో సూపర్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో అయితే మరి చూసేయండి మరి మీరు. హలో, మేము రెడీ అయిపోయాము. సో ఈరోజు డే 2 ఇన్ హైదరాబాద్. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ప్రజెంట్ ఐకియాకి వెళ్తున్నాము. సో నేను ఐకియా చూడలేదు, లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాను కానీ బట్ మిస్ అయిపోయాను. సో ఈరోజు వెళ్తున్నాను అనమాట. నా అవుట్ఫిట్ వచ్చేస్తే ఇది నేను సాయి అమృత ఎక్స్క్లూజివ్స్లో తీసుకున్న బ్యూటిఫుల్ కాటన్ కుర్తీ, కంఫర్టబుల్గా ఉంటుంది ట్రావెలింగ్ టైంలో అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతున్నందుకే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేస్తే ఇది నేను వైజాగ్లోనే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను బీచ్ రోడ్లో. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి షీస్ కలెక్షన్స్లో తీసుకున్నది. సో ఓవరాల్గా నా సింపుల్ మేకప్ లుక్ అయితే నేను రెడీ అయిపోయాను. హెయిర్ స్టైల్ అయితే టై చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు లూజ్ హెయిర్ అవడం వల్ల అసలు ఉండట్లేదు, ఊడిపోతుంది. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము, అది రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతామన్నమాట. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అంతా కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్, ఎందుకంటే అది అక్కడ ఉంది. అన్ని రూమ్స్కి లాక్స్ వేస్తుంది అన్నమాట. సో వీళ్ళ హౌస్ అంతా కూడా నేను వీలైతే మీకు చూపిస్తాను డెఫినెట్గా హైదరాబాద్లోని. అండ్ సో అంతే అయితే మరి చూస్తుండండి, మిమ్మల్ని నేను మధ్యలో కలుస్తాను. ఓకేనా, బాయ్. సో మేమైతే ఫైనలీ ఐకియాకి వచ్చేసాము. చాలా బాగుంది తెలుసా, ఐకియా మాత్రం చాలా పెద్దది. నేను లాస్ట్ టైం హైదరాబాద్ ఫ్యామిలీ ట్రిప్ వచ్చినప్పుడు వెళ్దాం అని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. అండ్ ఐకియా చూడాలి అని అనుకునే వాళ్ళైతే మాత్రం పిల్లలతో వెళ్ళడం అంటే నిజంగా చాలా చాలా కష్టం తెలుసా. ఎందుకంటే ముఖ్యంగా ఓపిక ఉండాలి తిరగాలంటే, చాలా పెద్దది. నేనైతే మాత్రం ఇంకా కాలు నొప్పులు వచ్చేసాయి, అయినా కూడా మొత్తం కవర్ చేశాను నేను ఆల్మోస్ట్. చూడండి, ఎంట్రన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఐకియా అని చెప్పేసి. సూపర్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదొక ఏంటంటే ఒక వరల్డ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ హోమ్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. సో చూసారు కదా, ఎవరైతే నీట్గా ఇంటీరియర్స్ మనం హోమ్కి కావాల్సినవన్నీ కూడా చాలా బాగుంది. నాకైతే మాత్రం సూపర్ నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళే ఉంటారు ఈ పార్టీకి. సో ఇక్కడ ఏంటంటే మనకి యూరోపియన్ మల్టీనేషనల్ గ్రూప్ కదా, దాన్ని డిజైన్ చేసింది. ఫర్నిచర్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. మొత్తం అంతా కూడా నేను కవర్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే కంటే మీరు చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో చూసేయండి, నేను మ్యూజిక్ పెడతాను, తర్వాత మళ్ళీ మాట్లాడతాను మధ్యలో. ఓకేనా? Thank you.
మేము ఫుల్గా తిరిగాం కదా, సో తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చి అండ్ ఆకలి కూడా వేసిందని చెప్పి పైన మనకి ఇక్కడ ఫుడ్కి సంబంధించిన అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను బిల్ పే చేస్తున్నాను. సో మనమే వెళ్ళి మనకి నచ్చినవన్నీ కూడా ఇక్కడ ట్రే ఉంది కదా, ఇందులో వేసేసుకుని బిల్ చేసేసుకోవచ్చు. సో మేమైతే ఏం తీసుకున్నామనేది మీకు నేను చూపిస్తాను. సో నేనైతే చికెన్ నగ్గట్స్ తీసుకున్నాను, తర్వాత దీంతోపాటు రసగుల్లా అండ్ యోగర్ట్ వాటర్ బాటిల్, తర్వాత చాక్లెట్ డిప్ తీసుకున్నాను. ఇవి నాది, నా నాన్ వెజ్ది. అండ్ నా ఫ్రెండ్ కోసం వచ్చేసి వెజిటేరియన్, బికాస్ తను నాన్ వెజ్ తింది కదా, అందుకే దాని కోసం వెజ్ లైక్ స్వీట్ కార్న్ అండ్ ఇంకోటి ఏదో పన్నీర్ ఏదో సంథింగ్ తీసుకుంది తను. సో హ్యాపీగా మేమిద్దరం కూర్చుని కాసేపు రిలాక్స్గా తింటూ మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది, చాలా పెద్దది అండ్ చూడ్డానికి ప్రతిదీ కూడా చూసిందల్లా నాకు నచ్చేసింది తెలుసా. కిచెన్కి సంబంధించినవి అన్నీ కూడా ఒక ఫ్లోర్లోని, మన డైనింగ్ రూమ్కి సంబంధించినవి, తర్వాత అంటే నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఎంత ఎగ్జైట్ అవుతున్నాను అన్నది, బెడ్రూమ్కి, కిడ్స్ రూమ్స్కి. నెక్స్ట్ చాలా బాగుంది, ప్రతి ఒక్కటి కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. నా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఐకియాలో, మాత్రం చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. ఇది వచ్చేస్తే ఫైనలీ కిందన మన ఎగ్జిట్ అయ్యే ముందు ఉంటుంది మాట ఫ్లవర్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా ఈ రోజెస్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒక బాల్కనీలో పెట్టుకుని డిజైన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, సో క్రిస్మస్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూసారా, చాలా బాగుంది. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇదంతా ఒక రూమ్ ఎలా మనం డెకరేట్ చేసుకోవచ్చు, ఒక ఇంటిని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఐకియా చూపించింది నాకైతే. సో ఈ వీడియో నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.